మన గౌరవనీయులైన హోంమంత్రి గారు ఎక్కడ? అసలు ఎక్కడున్నారు ఆవిడ? అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. అందుక మీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. మీరు ఒక మహిళే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఎలా ఉంటుందో. మీకు ఆ బాధ్యత లేదా? పింఛను, ఇంటి స్థలాలు అంటే ఇస్తామని చెప్పి అర్హతే ప్రామాణికంగా ప్రజలకు అందివ్వాల్సినటువంటి ప్రభుత్వ ప్రయోజనాల్ని ఇచ్చేటప్పుడు కూడా మహిళా మానాల్ని పణంగా పెట్టినటువంటి కాదర్ బాషా గారు రెడ్ హ్యాండెడ్గా కూడా దొరికారు కదా. మరి ఆయన ఎందుకండి అరెస్ట్ చేయలేదు? మీరు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఇదా మీ ప్రభుత్వంలో మీరు మహిళలకి కల్పించేటువంటి రక్షణ? ఇదేనా మీకు మహిళల పట్ల ఉన్న బాధ్యత? అసలు ఇప్పుడే కాదులేండి, చెప్పుకుంటూ పోతే ఇప్పుడు జరిగేవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 1996లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అనురాధ అనే అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగింది. యాసిడ్ అటాక్ జరిగితే పాపం ఆ అమ్మాయి వైద్య ఖర్చుల కోసం అని చెప్పి 5 లక్షలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే, ఆ 5 లక్షలు ఇవ్వకపోగా సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఆ అమ్మాయికి 5 లక్షలు మాత్రం ఇవ్వలేదు, ఆ అమ్మాయికి న్యాయం మాత్రం చేయలేదు. గౌరవనీయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఏమయ్యా ఆడపిల్లకి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావట్లేదు ఏంటయ్యా నీకు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలా, ఇలాగే చూస్తూ ఉన్నారు. ఇక 2014లో తీసుకుంటే నాగార్జున యూనివర్సిటీ రిషితేశ్వరి ఇష్యూ, అది మనందరికీ కూడా తెలుసు. అప్పటి ప్రిన్సిపల్ కూడా తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితులైన వ్యక్తే. అప్పుడు కూడా మీరేం న్యాయం చేయలేదు ఆ విషయంలో కూడా. అంటే ఎంతసేపు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు మీరు న్యాయం చేయరు, కానీ పంచాయతీలు మాత్రం చాలా బాగా చేస్తారు. మాకు కావాల్సింది పంచాయతీలు చేయడం కాదు, న్యాయం జరిపించడం. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 2014లో ఈ రిషితేశ్వరి అనే అమ్మాయి ఇష్యూలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తే అప్పుడు కూడా మీరు చేసింది ఏంటండి? పంచాయతీ. అప్పుడు కూడా మీరు న్యాయం ఏం చేయలేదు ఆ అమ్మాయికి. ఇక తర్వాత వనజాక్షి గారు తహసీల్దార్ ఆవిడ, ఆవిడ కేసులో కూడా మీరు పంచాయతీ చేశారు తప్ప చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు కూడా మీరు తీసుకోలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ దశలోనూ మీరు మహిళలకి అండగా నిలబడలేకపోయారు, ఏ దశలోనూ మహిళలకి మీపై ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారు, ఏ దశలోనూ మహిళలకి రక్షణ కల్పించలేకపోయారు. అలా మీరు ఏ దశలోనూ నిలబడలేనప్పుడు జగనన్న విప్లవాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దిశ యాప్ని, దిశ చట్టాన్ని మళ్ళీ తీసుకురండి. దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకి సహాయం అందింది. దిశ యాప్ని 1.5 కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 1.5 కోటి మంది, 13 పోక్సో కోట్లు, 12 మహిళా కోట్లు, ఫారెన్సిక్ ల్యాబ్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాలు, 18 దిశ పోలీస్ స్టేషన్లు, వీటి వల్ల ఏదో ఒక రకంగా ఆడపిల్లలకి సహాయం అందేది. ఇక ప్యాట్రోలింగ్ని కూడా ఎంత పటిష్టంగా ఏర్పాటు చేశారంటే 900 బైక్లు, 163 బలేరోలు. ఎంత పటిష్టంగా ప్యాట్రోలింగ్ చేసేవాళ్ళంటే ఇలా ఒక కంప్లైంట్ రేజ్ అవగానే, ఇలా ఒక ఇష్యూ జరిగిందని తెలియగానే ఇమీడియట్గా సహాయం అందించేవాళ్ళు వీళ్ళందరితో కలిసి.
అలాంటి గొప్ప చట్టాన్ని